Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. వాగ్దానాలకు గ్యారంటీ కార్డు ఇదేంటి అనుకుంటున్నారా? ఎన్నికల్లో వివిధ పార్టీల నేతలు అనేక ప్రచారాలు చేస్తుంటారు, వరాల వర్షం కురిపిస్తుంటారు. నన్ను గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెబుతూ ఉంటారు. అయితే ఎన్నికల్లో గెలిచాక చేస్తారా చెయ్యరా అనే అనుమానాలు ఉంటాయి. అలా అనుకోకుండా ఉండడానికే కాంగ్రెస్ ఓ కొత్త పద్ధతిని తీసుకొస్తుంది, ప్రజల్లో నమ్మకం కలిగించేలా కార్యాచరణ చేపట్టనుంది. ఇంతకీ ఆ కాంగ్రెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల్లో ఇచ్చే హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రజలకు నమ్మకం కలిగించాలని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీకి సూచించింది. కర్ణాటక ఎన్నికల్లో ఫలించిన ఈ వ్యూహాన్ని తెలంగాణలోనూ అనుసరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలను వివరిస్తూ వాటి అమలుకు పార్టీ బాధ్యత వహిస్తుందని, గ్యారంటీ కార్డును పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉంది. 5-6 ప్రధాన హామీలను ఎంపిక చేసి గ్యారంటీ కార్డుపై ప్రచారం చేయనుందని తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో 4,000 పింఛన్ ఇస్తామని స్వయంగా అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇదే తీరులో ప్రధాన హామీలను నేరుగా రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతల ద్వారా బహిరంగ సభల్లో ప్రకటించబోతున్నారు. వారు చెబితే అమలు బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందనే భరోసా ప్రజలకు కలుగుతుందని నేతలు యోచిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డులో పేదలకు ఉచిత బియ్యం, ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాహుల్ గాంధీ గ్యారంటీ కార్డుపై ఇచ్చిన హామీల అమలుకు కర్ణాటకలో కొత్త సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ నుంచే వాటి అమలుకు సంతకాలు చేశారు. ఇలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి పూచికత్తు ఇప్పించాలని గ్యారంటీ కార్డు రూపకల్పనపై దృష్టి పెట్టారు. గతంలో వరంగల్ సభలో రాహుల్తో రైతు డిక్లరేషన్, సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ను పీసీసీ విడుదల చేసింది. త్వరలో రాహుల్, ప్రియాంకలు పాల్గొనే సభల్లో బీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లను వరుసగా విడుదల చేయనుంది. ఇవి కాకుండా గ్యారంటీ కార్డును 5 లేదా 6 హామీలతో తయారు చేయాలని నేతలు భావిస్తున్నారు. ఇటీవల రాహుల్ ప్రకటించిన 4,000 పింఛన్, ఇతర హామీలను కార్డుపై ముద్రిస్తారు. ఈ కొత్త విధానానికి సంబంధించి నేతలు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అగ్రనేతలు ప్రకటించే హామీలు ముందే తెలియకుండా అధిష్టానం జాగ్రత్త వహిస్తోంది. వివరాలు ముందే లీక్ అయితే వాటికి సరైన ప్రచారం రాదన్న ఉద్దేశంతో రహస్యంగా ఉంచేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది. ఏ హామీ అమలుకు నిధులు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై కాంగ్రెస్ కు ప్రణాళిక ఉందని, అందుకే ప్రతి హామీకి గ్యారంటీ ఇస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెబుతోంది.